हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी कार्तिक सो ना मुंदु वीडियो लो मीरु गूगल पिक्सेल 6 योक्का अनबॉक्सिंग वीडियो चूसारु सो इप्पुडु नेनु आ पिक्सेल 6 योक्का 1 month रिव्यू नैते चेसानु सो आ वीडियो कूडा चूडंडी ओकवेळ मीरु अनबॉक्सिंग वीडियो कनुक स्किप चेस्तुंटे किंद डिस्क्रिप्शन लो लिंक प्रोवाइड चेसानु वेंटने वेल्ली आ लिंक ओपन चेसी वीडियोनु चूडंडी तो फ्रेंड्स इप्पुडु ना दग्गर गूगल पिक्सेल 6A अलागे रेडमी नोट 5 प्रो रेंडु फोन्स अयिते उन्नायि सो ई रेंडु फोन्स नि नेनु रीस्टार्ट चेसी एदि फास्ट गा रीस्टार्ट अवुतुंदो स्टाप वाच पेट्टि चूपिस्तानु सो इप्पुडु नेनु स्टाप वाच अयिते ओपन चेस्तुन्नानु अलागे ई रेंडु फोन्स नि इप्पुडु नेनु रीस्टार्ट चेस्तुन्ना सो इप्पुडु मनं चूस्ते जस्ट 9 सेकंड्स लो मनकी पिक्सेल 6A अयिते ओपन अय्यिंदि अंड ई रेडमी नोट 5 प्रो इंका ओपन कूडा अव्वलेदु सो चूद्दां मरि ई रेडमी नोट 5 प्रो एंत फास्ट गा ओपन अवुतुंदो फ्रेंड्स मीरु चूडोच्चु पिक्सेल फोन्स एवैना रीस्टार्ट अयिते चाला फास्ट गा अवुतायि वेरे मोबाइल ब्रांड्स तो कंपेयर चेस्ते मीरु चूडोच्चु रेडमी फोन अयिते इंका ओपन कूडा अव्वलेदु मीरु आईफोन तो कंपेरबल चेसिना पिक्सेल फोने चाला फास्ट गा ओपन अवुद्दि सो 39 सेकंड्स की फाइनल्ली मन रेडमी फोन अयिते ओपन अय्यिंदि सो फ्रेंड्स चाला मंदी ई पिक्सेल 6A फोन लो फिंगर प्रिंट सेंसर वर्कआउट अंटुन्नारु कानी నాకైతే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే వర్క్ అవుతుంది ఫస్ట్లో నాకు కూడా అంత ఫింగర్ ప్రింట్ సెన్సార్ వర్క్ అవ్వలేదు కానీ నేను గూగుల్ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వట్లేదని చెప్తే వాళ్ళు నాకు ఒక టిప్ చెప్పారు అదేంటంటే మనము సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లో మనకి కింద సెండ్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ డివైస్ అని ఉంది కదా అక్కడ మనం క్లిక్ చేసి మనకున్న ప్రాబ్లం ఏంటో అక్కడ మనం వాళ్ళకి షేరే ఫీడ్బ్యాక్ ద్వారా సెండ్ చేయాలి సెండ్ చేస్తే వాళ్ళు మనకి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నామో ఈ ప్రోడక్ట్ గురించి అయితే రాసి వాళ్ళకి సెండ్ చేయాలి నాకు ఈ ఫీడ్బ్యాక్ సెండ్ చేసినప్పటి నుంచి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మంచిగానే వర్క్ చేస్తుంది అండ్ మీరు కస్టమర్ కేర్కి కూడా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు వాళ్ళు 24 hours అవైలబులే ఉంటారు ఆ కస్టమర్ కేర్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కొనేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోన్కు సంబంధించిన ఏ యాక్సెసరీస్ కూడా ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉండవు అన్నీ కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేయాలి లైక్ టెంపర్డ్ గ్లాస్ పౌచ్ చార్జర్ అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతాయి సో నేనైతే వాటిని అన్నిటినీ ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అండ్ ఆ వెబ్సైట్స్ అండ్ లింక్స్ కూడా ఎక్కడ పర్చేస్ చేయాలని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వెళ్ళి చూడండి అక్కడే పర్చేస్ చేయండి బయట అయితే ఎక్కడ కొనకండి ఎందుకంటే అవన్నీ ఒరిజినల్ ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పిక్సెల్ 6A కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి నైట్ సైట్ ఉంటుంది పోర్ట్రేట్ షాట్ ఉంటుంది ఇక వీడియోలో స్లో మోషన్ టైం ల్యాప్స్ ఉంటాయి అండ్ మోడ్స్లో అయితే మనకి పానరోమా ఫోటోస్పియర్ ఇంకా లెన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం నార్మల్ కెమెరాలో అయితే 7x వరకు జూమింగ్ అయితే చేయొచ్చు జూమ్ చేసి ఫోటో తీసినా కూడా మనకి నీట్గానే క్యాప్చర్ చేస్తుంది పిక్సెల్ కెమెరాలో నేను ఫైండ్ చేసిన మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనము సన్లైట్లో వీడియో కానీ ఫోటో కానీ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ హీట్నెస్ వల్ల ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందని చెప్పి మనకు ఒక వార్నింగ్ సైన్ అయితే వాళ్ళు ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పిక్సెల్ 6A యూజ్ చేసి క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు మనకి బ్యాక్ కెమెరా 12MP కెమెరా ఇచ్చారు అండ్ ఫ్రంట్ 8MP సో ఇప్పుడు మనం బ్యాక్ కెమెరాతో తీసిన వీడియో అయితే చూడొచ్చు 4K వరకు రికార్డింగ్ అయితే మనం చేయొచ్చు బ్యాక్ కెమెరాతో అండ్ మనకి వీడియో క్లారిటీ అయితే చాలా బాగా వచ్చింది కలర్స్ అయితే చాలా న్యాచురల్గా కనబడుతున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా మంచి నీట్గా క్యాప్చర్ చేసింది సో మనకి ఈ పిక్సెల్ 6A ఫోన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా సో ఈ రేంజ్లో ఈ కెమెరాని వేరే ఏ ఫోన్స్ కూడా బీట్ చేయలేవు పోర్ట్రేట్ షాట్స్ అయితే నాకు ఈ కెమెరాలో బాగా నచ్చింది నైట్ టైం ఇంకా మార్నింగ్ టైంలో కూడా పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగా క్యాప్చర్ చేసింది అండ్ ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా నేను ట్రై చేశాను ఫోటో కూడా నాకైతే మంచి డీటెయిల్ అయి వచ్చింది సో బ్యాక్ కెమెరాతో ఫొటోస్ చాలా బాగున్నాయి సో మనం ఫ్రంట్ కెమెరా కూడా 8MP అయినా కూడా డీటెయిల్స్ అయితే చాలా నీట్గా క్యాప్చర్ చేసింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గూగుల్ పిక్సెల్ 6A యొక్క రివ్యూ అయితే
నేను ఈ ఫోన్ని పర్సనల్గా ఒక 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ ఫోన్ అంత బాగాలేదు. ఫోన్ ఛార్జింగ్ అవడానికి కూడా నియర్లీ 2 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఫుల్ వర్కింగ్ డే మీరు ఈ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే అప్పుడైతే మీకు ఈ ఫోన్ అసలు రాదు ఫుల్ డే ఛార్జింగ్ అయితే. అండ్ మీరు సన్లైట్లో వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే ఈ ఫోన్ మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది హీటింగ్ ప్రాబ్లం వల్ల. సో మేజర్గా చెప్పాలంటే ఈ ఫోన్ సైడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇదైతే బాగా హీట్ ఎక్కుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి హీటింగ్ అనేది అవుతుంది ఫోన్. ఆ ప్రాబ్లం అయితే మనకి ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. నార్మల్ లైట్లో ఇంకా నైట్ మోడ్లో కూడా కెమెరా క్వాలిటీ అయితే నాకు బాగా వచ్చింది. మీకు కెమెరా సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా మీకు వీడియోలో చూడొచ్చు మీరు. అలాగే ఈ ఫోన్ ప్రెజెంట్ రేట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 43,000 ఉంది. నేను కొన్నప్పుడు 27,000 ఉండేది. 43,000కి అయితే మీరు ఈ ఫోన్ అసలు పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఈ ఆ ఫోన్కి ఆ రేట్ అయితే చాలా ఎక్కువ. మీరు కనుక పర్చేస్ చేయాలనుకున్నప్పుడు రేపు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అప్పుడు ఈ ఫోన్ 21 నుంచి 22,000 వస్తుంది. అప్పుడు కనుక మీరు ఈ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే అది మంచి చాయిస్ అవుతుంది. ఎందుకంటే 21-22,000కి ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో ఈ ఫోన్ రావటం అనేది చాలా మంచిది. సో మీరు కనుక అప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. కానీ గేమింగ్ మీ మెయిన్ అనుకుంటే అప్పుడు మీరు అసలు పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కువసేపు రాదు, అలాగే బ్యాటరీ కూడా హీట్ ఎక్కుతుంది ఫోన్. సో గేమింగ్ కనుక మీ ప్రయారిటీ అయితే పర్చేస్ చేయకండి. నార్మల్ యూజర్కి అయితే ఈ ఫోన్ చాలా మంచిది. సో ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ఫోన్ గురించి పర్సనల్గా ఏదన్నా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.